ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్ తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. సెబి ఈ మధ్యకాలంలో చూస్తే యాక్షన్ మీద యాక్షన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది, అండ్ అంటే ఎటువంటి విషయంలో కూడా తగ్గట్లేదని చెప్పాలి. సో ముఖ్యంగా ఫండ్స్ విషయానికి వస్తే ప్యాసివ్ ఫండ్స్ లో హైబ్రిడ్ ప్యాసివ్ ఫండ్స్ అనేవి అంటే వాళ్ళు ఇంట్రొడక్షన్ నుంచి యాక్షన్ లో కూడా తీసుకొచ్చేసి ఉన్నారు ఇప్పుడు. సో వాటి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మాకు చెప్తారు. యా, ఇప్పటి వరకు ఈక్విటీ సంబంధించిన ప్యాసివ్ ఫండ్స్ ఏ ఉన్నాయండి, అండ్ మిగతా ఏం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది, హైబ్రిడ్ అంటే నీకు కొంత డెట్ కొంత ఈక్విటీలో పెట్టే మ్యూచువల్ ఫండ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ అలాంటి హైబ్రిడ్ లేవు అన్నమాట. ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం సెబి వాళ్ళు ఈ ప్యాసివ్ ఫండ్స్లో కూడా హైబ్రిడ్ లాంచ్ చేస్తున్నారు. ప్రతి ఒక ఏఎంసీ వాళ్ళు ఒక్కొక్క కేటగిరీలో ఒకటి లాంచ్ చేయమని చెప్పేసి వీటి మూడింటిని లాంచ్ చేసుకోమని చెప్పచ్చు అని చెప్పేసి పేపర్ డిస్కషన్ బిగిన్ చేశారనమాట. దాని మీనింగ్ ఏంటంటే 5-6 నెలల్లో మనం ఏది ప్యాసివ్ ఫండ్స్లో కూడా హైబ్రిడ్ ఫండ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇప్పటి వరకు ఓన్లీ ఈక్విటీ ఉండేది, అది స్మాల్ క్యాప్ 250 కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ, ఇవన్నీ ప్యాసివ్ ఫండ్స్ ఏది ఇండెక్స్ ఫండ్ పరంగా. ఇప్పుడు ఇది ప్యాసివ్ ఫండ్స్ ఏంటంటే డెట్ ఓరియంటెడ్ 3 వెరైటీస్ వస్తున్నాయి. డెట్ ఓరియంటెడ్, బ్యాలెన్స్డ్ అండ్ ఈక్విటీ ఓరియంటెడ్. అంటే డెట్ ఓరియంటెడ్ అన్నాం అనుకోండి, ఈక్విటీలో 25%, డెట్లో 75% ఇన్వెస్ట్ చేస్తారు ఇవి. ఓకే, అంటే సేఫెస్ట్ ఎక్కువ ఉండడానికి. యా, అది రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఇంకా. ఓకే, ఇది మామూలుగా అయితే మనం అక్కడ దీన్ని ఏమంటారంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటాం మనం అక్కడ మ్యూచువల్ ఫండ్ లాంగ్వేజ్లో. ఇక్కడ ఏంటంటే ఇది డెట్ ఓరియంటెడ్ అనమాట. ఈ బ్యాలెన్స్డ్ అనుకున్నాం అనుకోండి, 50% డెట్, 50% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు ఆ ఫండ్స్ అనమాట. అంటే మూడోది ఈక్విటీ ఓరియంటెడ్. ఈక్విటీ 75% ఉంటుంది, డెట్ 25. అన్నిట్లో కామన్ అయిందంటే డెట్ కంపల్సరీగా ఉంటుంది అనమాట దీంట్లో, ఎందుకంటే హైబ్రిడ్ కాబట్టి. దీనివల్ల ఏంటంటే రిటైర్మెంట్ దగ్గరకు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏంటంటే ETFs అన్నా ఇండెక్స్ ఫండ్స్ అన్నా కేవలం ఈక్విటీ సంబంధించి ఎక్కువ ఉండేవి, లేదా డెట్ ఫండ్స్ ఉండేవి, మధ్యలో లేవు. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఈ గ్యాప్ కూడా ఫిల్ చేసుకోవడానికి కోసం ఇవి వచ్చినాయి అనమాట. ఈ మధ్య సేపి కొత్త కొత్త బాగా ప్రపోజ్ చేస్తున్నారు. న్యూ ఆడియన్స్ లేకపోతే న్యూ మెంబర్ ఆఫ్ పీపుల్కి ఎక్కువ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో, లేదంటే ఉన్న వాళ్ళలోనే కాస్త సేఫెస్ట్ ఇంకొంచెం కేటగిరీస్ డివైడ్ చేయాలనే ఉద్దేశంతో? అంటే రిస్క్ ప్రొఫైల్ ఎవరైనా ఈక్విటీకి కంఫర్ట్గా లేదనిపించింది అనుకోండి, మరి డెట్లు తక్కువ వస్తే ఫీల్ అవుతుంది అనుకోండి, ఆ మధ్యస్థంలో ఉన్నోళ్ళ కోసం ఇవి అనమాట ఇవి. అప్పుడు ఈ దీంట్లో ఏంటంటే కొంత డెట్లో ఉంటుంది కాబట్టి పర్వాలేదు అనిపిస్తుంది, కొంత ఈక్విటీలో ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది రిటర్న్స్. అప్పుడు వాలటిలిటీ తగ్గిద్ది అండ్ రిటర్న్స్ కొంచెం డెట్తో పోల్చుకుంటే పెరిగింది కదా. సో అట్లా మధ్యస్థంగా ఉండే వాళ్ళకి అనమాట, ఇది మధ్యస్థంగా ఉన్న వాళ్ళకి. ఇప్పటి వరకు ఈ ఏరియా లేవు అనమాట, ఇప్పుడు కొత్తగా ఇది వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లైట్ అని చెప్పేసి కొత్తగా లాంచ్ చేయబోతున్నానండి ఇండియా మొత్తం మీద. ఇప్పుడు దాకా కొన్ని ఏఎంసీ కంపెనీస్ 40 ఉన్నాయి, బట్ ఈ ఇయర్లో చాలా ఎక్కువ వస్తాయి. ఇంకా లక్ష్యం ప్యాసివ్ ఫండ్స్ కోసమే అది లాంచ్ చేయబోతుంది తొందరలో. బహుశా నాకు తెలిసి 4-5 మంత్స్లో లాంచ్ చేస్తారు. కనుక లాంచ్ చేసింది అనుకోండి, అచ్చం ఇండెక్స్ ఫండ్స్ ETFs రన్ చేయడానికి సపరేట్ కంపెనీస్ వస్తాయి ఏఎంసీలు. అంటే సెబీ యాక్షన్స్ ఎక్కువ ఇప్పుడు ఫోకస్ అంతా ఇండెక్స్ మీదకి వెళ్ళింది, ETF మీదకి వెళ్ళింది అని వినిపిస్తుంది. అలా అని చెప్పలేము, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే చాలా పాపులర్ ఇండెక్స్ ఫండ్స్ అని ETFs అని ఇండియాలో చాలా లేట్గా లాంచ్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇవన్నీ S&P వాళ్ళు డిజైన్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అండ్ ఏఎంసీ వాళ్ళు ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. సి, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ న్యూ ఏజ్ వెహికల్స్ మీద ఇండెక్స్ లాంచ్ చేసిన వితిన్ 1 మంత్కే మిరా అసెట్ లాంచ్ చేశారు దాన్ని. ఓకే, ఇప్పుడు కొత్తగా టూరిజం ఇండెక్స్ లాంచ్ చేశారు, లాంచ్ చేసిన వితిన్ 1 మంత్కే టాటా వాళ్ళు టూరిజం ఇండెక్స్ ఫండ్ లాంచ్ చేస్తున్నారు. అంటే ఏఎంసీ కంపెనీస్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి, వెంటనే లాంచ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే మార్కెట్లో అలాంటి ప్రొడక్ట్స్కి మంచి డిమాండ్ ఉందన్నమాట. అందుకని ఇప్పుడు ఈ హైబ్రిడ్ ఇప్పుడు దాకా లేదు కదా, అది కూడా డిమాండ్ ఏరియా. ఎందుకంటే ఈక్విటీ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఇప్పుడంటే లాస్ట్ ఇయర్ బుల్ మార్కెట్ కాబట్టి అంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 77% వచ్చింది మనం హ్యాపీ చెప్పుకుంటున్నాం. ఊహించి రేపొద్దున ఏదైనా బేర్ మార్కెట్ వచ్చింది అనుకోండి, అదే స్మాల్ క్యాప్ ఇండెక్స్ -50కి పోయింది అనుకోండి, పెయిన్ ఎక్కువ ఉంటుంది జనాలకి. అందుకని కన్జర్వేటివ్ వాళ్ళకి వాళ్ళకు ఛాయిస్ ఇద్దాం అన్నట్టు వాళ్ళ కోసం అని చెప్పేసి డెట్ ఈ బ్యాలెన్స్డ్ అంటే ఈక్విటీ ఓరియంటెడ్ ఈ 3 వెర్షన్లు పట్టుకొస్తున్నారు అనమాట ఈ ప్యాసివ్ ఫండ్స్లో. అంటే ప్రతి కంపెనీ వాళ్ళు కూడా దీన్ని లాంచ్ చేయబోతున్నారు ఫ్యూచర్లో. అది కాబట్టి ఇప్పుడు దాకా అగ్రెసివ్ ఇన్వెస్టర్స్కి మాత్రమే దొరికినాయి, ఇప్పుడు కొత్తగా లెస్ అగ్రెసివ్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఏడాది దొరుకుతాయి అనమాట. అందుకని ముందు ముందు రోజుల్లో ఏంటంటే ఇవన్నీ కూడా సీరియస్గా ఈ బ్యాంక్ డిపాజిట్స్కి, గోల్డ్కి అండ్ ఇటన్నిటి కాంపిటీషన్ రాబోతుంది అనమాట. ఇవన్నీ ఇందులోనే బీటీ ఏంటంటే డెట్ ఉంది కాబట్టి చాలామంది సెక్యూర్ ఫీల్ అవుతారు, నేచురల్గా ఎక్కువ మనీ అట్రాక్ట్ చేస్తుంది ఇయర్. అండ్ మోర్ ఓవర్ అప్కమింగ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సెబీ తీసుకురాబోతున్న కొత్త ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో,
ఇవి న్యూట్రల్ ఆడియన్స్ తో పాటుగా కొత్త ఆడియన్స్ కి అంటే ఎలాంటి ఫీల్ ఇస్తాయని? డెఫినెట్ గా అండి. ఇప్పుడు నేను బ్యాంక్ లో పెట్టాను అనుకోండి, నాకు 67% కన్నా ఎక్కువ రావట్లేదు. ఇప్పుడు అదే టైంలో నేను ఇక్కడ డెట్ 75% ఉంది కదా, ఇక్కడ 25% ఈక్విటీలో పెడతారు కదా, నేను కొంచెం రిస్క్ తీసుకుందా అనిపించింది అనుకోండి, ఒక 2-3% ఎక్కువ వస్తాయి కదా బ్యాంక్తో పలుచుకుంటే. అంటే బ్యాంక్తో పలుచుకుంటే 30-40 ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ. సో న్యాచురల్గానే ఆ టైప్ వాళ్ళు కూడా ఉంటారు, సెగ్మెంట్ వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇది ఈజీ అవుతుంది. అండ్ ముఖ్యంగా బిగినర్స్కి ఇదే విధంగా ఉపయోగపడుతుంది. బిగినర్స్ కన్నా కూడా రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇది బెటర్ చాయిస్ అనొచ్చేమో. అంటే బిగినర్స్ అనే వాళ్ళు రిస్క్ ఎక్కువ చేయాలంటారు తప్ప ఇందులో అంటే కాస్త ఇనిషియల్గా సేఫ్. బిగినర్ మీన్స్ ఇన్ ద సెన్స్ యూనో, ఇప్పుడు యంగ్లో ఉన్నారనుకోండి, ఏజ్ వైజ్ వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకున్న అర్థం ఉంది, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఓల్డ్ ఏజ్ అనుకోండి, నాకు ఛాయిస్ లేదు కదా. ఇంకా అలాంటి వాళ్ళ కోసం ఈ హైబ్రిడ్ చాలా బాగుంటుంది. సో లేట్ ఏజ్లో మొదలు పెట్టాలనుకున్నా కూడా ఇది బెస్ట్ అంటారు. ఒకటి లేట్ ఏజ్ అని ఒకటే కాదు, అంటే ఫైనాన్షియల్ గోల్స్ నాకు కన్జర్వేటివ్. సి ఇప్పుడు నా దగ్గర 1 కోటి కూడా లేదనుకోండి, కొంచెం అగ్రెసివ్గా ఉంటే వర్త్ అది లాంగ్ టర్మ్కి. నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి అనుకోండి, అగ్రెసివ్గా ఉంటే అసలు వర్త్ కానీ కాదు అది, ఎందుకంటే అంత ఉండాల్సిన అవసరం లేదు కదా. అలాంటి వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి బేసికల్గా. అంటే ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్, ఏజ్ రిలెవెంట్ ఇంపార్టెంట్, రిస్క్ టాలరెన్స్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. అందుకని ప్రతి ఒక్కరికి మ్యూచువల్ ఫండ్ ఇదే తీసుకో అని అగ్రెసివ్గా ఉండే వాటిని ఎంకరేజ్ చేయకూడదు. అవతల ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకొని మనం రికమెండ్ చేయడంలో అర్థం ఉంది. కాబట్టి ఇవి సీరియస్గా ఏంటంటే డెట్ 100%కు పోటీ ఎత్తాయి ఎంతోకంత. ఎందుకంటే ఇప్పుడు డెట్ 100% పెట్టే బదులు, ఇంతకుముందు బ్యాంక్ డిపాజిట్స్ అండ్ కార్పొరేట్ బాండ్స్లో పెట్టే బదులు ఇప్పుడు డెట్ 75% ప్లస్ ఈక్విటీ 25% ఛాన్స్, లేదా డెట్ 50 ఈక్విటీ 50, లేదా డెట్ 25 ఈక్విటీ 75. 3 వెర్షన్స్ ఇస్తారు నీకు ఛాయిస్ డెట్లో ఉంటూ. అప్పుడు వాళ్ళు ఏంటంటే స్లోగా ఇటు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి కార్పొరేటివ్ వాళ్ళకి లాంగ్ టర్మ్ బాగా బెనిఫిషనరీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.